అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అయిపోయింది. ఇంకా టెస్ట్ క్రికెట్ అంతే అయిపోయింది. ఇంకా బాగుండే చూడడానికి అనుకునేసి అందరూ ఉండింటారు. బట్ యాసిస్ టెస్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ యాసిస్ టెస్ట్ జరుగుతుంది. ఇది వచ్చేసి మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత బాగుంటుందో అంత స్వారస్యంగా ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియాలో వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ కూడా యాసిస్ అంత బాగుంటుంది. ఇది వచ్చేసి రైవలరీ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇలా మ్యాచెస్ జరిగితే అందరూ కామన్గా చూస్తారు. బట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే మాత్రం అన్ని 80 కోట్ల మంది చూస్తారు. అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐసీసీ టెస్ట్ మాత్రం అంత ఫేమస్గా ఉంటుంది. ఈ మ్యాచ్లో వచ్చేసి బెన్ స్టోక్స్ ఒక సెకండ్ మ్యాచ్లో 150 రన్స్ స్కోర్ చేసినారు. అంత బాగా ఇట్టి బెన్ స్టోక్స్ మ్యాచ్ ఉన్న రేంజ్ మన అందరికీ తెలుసు. బట్ మళ్ళా ప్రూవ్ చేసిన బెన్ స్టోక్స్ క్యాప్టెన్ సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఒక కష్టమైన విషయం ఏమంటే ఆస్ట్రేలియా నుంచి మంచి స్పిన్నర్ అయిన ఏతన్ లైన్ వచ్చేసి అవుట్ ఆఫ్ యాసిస్ అయినాడు. ఎందుకంటే ఇంజురీ అయిపోయింది. బట్ ఇంజురీలో కూడా మ్యాచ్ని వచ్చి ఆడేసి పోయినాడు. అది క్రికెట్ పైన ఉండే రెస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి బేర్స్టో రన్అవుట్ని అందరూ నెటిజన్స్ అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు రన్అవుటా లేదనేసి. మీరు మ్యాచ్ చూసినారా లేదనేసి కమెంట్ చెప్పండి, కమెంట్లో చెప్పండి. ఎందుకంటే ఆ రన్అవుట్ నాకు కూడా రన్అవుట్ కానట్లు అనిపిస్తుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎట్లయింది, అలాగే ఇదే అయింది కమెంట్ చేయండి.